మూవీ చాలా బాగుంది, చాలా ఎంజాయ్ చేశాను నేను. బట్ ఫస్ట్ నుంచి ఎండింగ్ వరకు మొత్తం సూపర్ గా ఉంది. చాలా 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 నవ్వాను. అండ్ ప్రణవి గారు చాలా బాగా యాక్టింగ్ చేశారు. బట్ సాంగ్స్ వెరీ వెరీ నైస్. ఐఎమ్ సో హ్యాపీ ఫీల్. నా ఫ్రెండ్స్ బాగా బాగా ఎంజాయ్ చేశాం. ఇట్స్ వెరీ గుడ్. ఐఎమ్ సో హ్యాపీ ఫీల్. థ్యాంక్ యూ. చాలా బాగా నవ్వాం. సినిమాలో చాలా మంచి కంటెంట్ అన్న. నిజంగా ఏంటంటే మన అమ్మ నాన్న ప్రతి ఒక్కరు స్వార్థంతో ఏదైనా మనల్ని అడుగుతారు తప్ప స్వచ్ఛంగా ప్రేమ అనేది ఎవరు చూపించట్లేదు. కానీ మనం పెంచుకునే ఒక చిన్న ఒక అనిమల్, అది ఏదైనా అవ్వచ్చు, అది మన మీద ఒక ఎనలేని ప్రేమ, అంటే సెల్ఫ్లెస్, స్వార్థం లేకుండా ప్రేమ చూపిస్తుంది. అలాంటి లోకంలో మనం బతుకుతున్నాం అనే దాని గురించి కాన్సెప్ట్ అన్న. సినిమా చాలా బాగా చూపించారు. అది ఆ యాక్టింగ్ అని చాలా ఉన్నాయన్న. నవ్వుకుంటే నవ్వుకుని నన్ను ఉన్నాయి. మామూలు కామెడీ కాదు. ఆ ట్విస్ట్ అయితే చాలా బాగా అనిపించింది నాకు. యాదమరాజు గారు యాక్టింగ్ అయితే ఇన్ని సినిమాల్లో చూసిన యాదమరాజు వేరే, ఈ సినిమాలో వేరే లెవెల్ చేశాడు. మంచి చేశాడు, చాలా బాగా చేశాడన్న. అసలు ఇన్ని రోజులు ఆ ఎక్స్ప్రెషన్స్కి, ఆ కామెడీ ఫేస్ కదా, కానీ దీనిలో సీరియస్గా చాలా బాగా చేశాడు. అసలు హీరోయిన్ మన ప్రణవే ఉంది, బాప్ రే అబ్బా, చాలా 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 బాగుంది ప్రణవే అయితే. నిజంగా బ్రో నేను బ్రో చూసాను, బ్రో కూడా చాలా బాగుంది. ఈ రోజు సినిమా చూసాను, ఈ సినిమా బాగుంది. రెండింటిలో ఎంటర్టైన్మెంట్ ఉంది. ఆ ఎంటర్టైన్మెంట్ అది, ఈ ఎంటర్టైన్మెంట్ ఇది. జాతరత్నాల మూవీ లాంటి మూవీస్ నచ్చే వాళ్ళకి ఈ సినిమా చాలా బాగా నచ్చుతుంది. ఇది ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా మొత్తం కామెడీ ఉంది మూవీలో. యాదమరాజ్ చాలా బాగా చేశాడు. ఎండ్లో ఒక ట్విస్ట్ ఉంటుంది యాదమరాజ్ది, అది కూడా ట్విస్ట్ కూడా చాలా బాగుంది. డాగ్ సంబంధించిన అనిమల్ లవర్స్ అది ఉంది కదండి, అది కొంచెం చార్లీ మూవీ రక్షించేటి మూవీ ఉంటుంది. చార్లీ మూవీ బేబీ అదే, చార్లీ అదే, డాగ్ పేరు బేబీ అండి. బేబీ కూడా బాగా చేసింది. చార్లీ సినిమాలో రక్షించేటి ఏదైతే ఉందో ఆ పాయింట్ ఇక్కడ కూడా కొంచెం టచ్ అయ్యి కొంచెం ఆ విషయంలో ఎమోషనల్ ఉంటుంది. మిగతా సినిమా అంతా మనసు మన మధ్యలో ఉన్న కామెడీ అంతా బాగా జనరేట్ అయిందండి. బాగుంటుంది సినిమా. జాతరత్నాల సినిమా లాంటి ఇష్టపడే వాళ్ళకి సినిమా చాలా నచ్చుతుంది. మ్యూజిక్ ఎలా ఉంది? మ్యూజిక్ 3 సాంగ్స్ బాగున్నాయి. చోటో దిల్ మేరా, అల్లా అల్లా అని ఒక సాంగ్, ఇంకో సాంగ్ ఉందండి. 3 సాంగ్స్ చాలా బాగున్నాయి. మేము అనుకున్నట్టే సినిమా చాలా సూపర్గా వచ్చింది. అందరూ చాలా బాగా ఎంజాయ్ చేశారు థియేటర్లో. ఇప్పుడే రెస్పాన్స్ చూసాం. సూపర్ సూపర్ కామెడీ అండ్ క్లైమాక్స్ ఎరగదీశలు పెట్టారు. సినిమా చాలా బాగుంది. మేము ఎలా అయితే అనుకున్నామో అలా ఉంది. ఎక్సలెంట్గా మీరందరూ తప్పకుండా సినిమా చూడాలి. మంచిగా ఎంజాయ్ చేస్తారు గ్యారంటీగా. ఫ్యామిలీస్తో కిడ్స్ యూత్ ఎవ్రీబడి విల్ ఎంజాయ్ మూవీని. చాలా బాగుంది మూవీ. తప్పకుండా థియేటర్కి వెళ్ళి మూవీ చూడండి. ఆడియన్స్ ప్రతి సీన్కి చాలా ఎన్ని సీన్లకి చాలా సూపర్ రెస్పాన్స్ వచ్చింది థియేటర్ లోపల. అసలు ఈలలు గోళలు, వావ్, హీరో హీరోయిన్, డాగ్ సూపర్ సూపర్గా ఉన్నాయి. అసలు మామూలుగా లేదు, పిచ్చెక్కి ఇచ్చాను ఓవరాల్గా. యా మూవీ చాలా బాగుంది. కాన్సెప్ట్స్ ఫస్ట్ హాఫ్ కన్నా సెకండ్ హాఫ్లో చాలా కనెక్ట్ అవుతారు, అంటే మీనింగ్ పరంగా. అండ్ ఫస్ట్ హాఫ్లో కామెడీ అసలు నెక్స్ట్ లెవెల్. సో జాతి రత్నాలు రేంజ్లో ఉంది. అండ్ చూడొచ్చు అందరు, ప్రతి ఒక్కరు చూడొచ్చు. ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ మూవీ. అండ్ సాంగ్స్ అయితే నెక్స్ట్ లెవెల్. హీరో హీరోయిన్ యాక్టింగ్ అని న్యాచురల్గా ఉంది. బేబీ చాలా క్యూట్ అది, దాన్ని ఇంకా డిస్టర్బ్ చేయలేదు. నాకు చాలా డాగ్ చాలా నచ్చింది. ఆల్రెడీ చేశాను, అయిపోయింది. సో హీరో హీరోయిన్ కెమిస్ట్రీ ఎలా ఉంది? బాగుంది, చాలా బాగుంది. మ్యూజిక్ అసలు యాక్చువల్ నిజం చెప్పాలంటే సాంగ్స్ అయితే నెక్స్ట్ లెవెల్ మూవీలో. సాంగ్స్ హైలైట్. అండ్ ద డాగ్ చాలా బాగా చేస్తారు. బ్రహ్మాజీ గారు కూడా చాలా బాగా చేస్తారు. ఓవరాల్ గా ఫ్యామిలీ ఎంటర్టైనర్, అందరూ చూడొచ్చు. అండ్ నిజంగా చాలా బాగుంది. చాలా చాలా బాగుంది. ఒక కామన్ ఆడియన్గా చెప్తున్నా, ఒక చిన్న మూఢనమ్మకాలని ఒక పాయింట్ తీసుకొని ఒక ఇద్దరు లవర్స్ వాళ్ళ లవ్ని అండ్ యాజ్ వెల్ యాజ్ మధ్యలో ఒక యానిమల్స్ ఒక లవ్ని చాలా చాలా బాగా చూపించినారు. హ్యూమన్కి మనకి చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి, స్వార్థాలు ఉంటాయి. నువ్వు నాకేమిస్తావు, నేను నీకేమిస్తా అని. కానీ బట్ ఒక మన డాగ్కి ఒకరోజు మనం తిండి పెడితే తను ఎంతో ప్రేమ చూపిస్తుంది, విశ్వాసం చూపిస్తుంది. ఈ పాయింట్స్ని అన్నీ యాడ్ చేసి దాంట్లో ఒక ఎంటర్టైన్మెంట్ని యాడ్ చేసి అసలు సాంగ్స్ ఎట్లా ఎరగదీసినారంటే భీమ్స్ బా, అసలు ప్రతి సాంగ్కి ఆడియన్స్ అసలు థియేటర్లో డ్యాన్స్ చేసినారు అసలు. సో నిజంగా చెప్తున్నా కదా, సో ఫస్ట్ ఇంటర్వెల్ ఎప్పుడైపోయిందా అనేది కూడా నాకు అసలు అర్థం అవ్వలే. నేను అదే అంటున్నాను అసలు పక్కన కూర్చున్న వాళ్ళని అడుగుతున్నాను, అరే ఎప్పుడే అయిపోయింది అంతా? అంత కామెడీ ఉంది. ఫస్ట్ హాఫ్ మాత్రం సూపర్గా ఉంది. సెకండ్ హాఫ్ వచ్చేసి అదే చెప్తున్నా, సెకండ్ హాఫ్ బేబీ మొత్తం బేబీనే తీసుకొచ్చింది. సెకండ్ హాఫ్ మొత్తం
అసలు దాన్ని ఎంత బాగా చూపించినారు అంటే దాని అసలు మొత్తం టోటల్గా లవ్ లవ్ అనే ఒక అర్థంలో అసలు నిజంగా యానిమల్స్ ఎంత లవ్ చేస్తాయా అనేది నేను యాక్చువల్గా పెట్ లవ్ అని కాదు. సో ఈరోజు దాన్ని చూడడం వల్ల అనిపించింది అబ్బా అసలు మన కళ్ళలోంచి దాని బేబీని చూస్తే ఏడిపొచ్చింది. ఓవరాల్గా అయ్యా ఒక చిన్న సినిమా ఆర్ లైక్ పెద్ద సినిమా అది ఏం కాదు, అసలు సినిమాలో కంటెంట్ ఉంటే తప్పకుండా మీరు అందరూ వచ్చి థియేటర్లో చూడాల్సిన మూవీ. సో మోస్ట్లీ నాకు తెలిసి రేపు ఈరోజు మధ్యాహ్నం కానీ రేపు కానీ ఈ థియేటర్స్ పెరుగుతాయి అండ్ ఆడియన్స్ పెరుగుతారు షూర్గా చెప్తున్నారు కదా. మరి ఇంకొక మొన్న ఒక బేబీ వచ్చింది, ఇది ఇంకొక బేబీ అవుతుంది షూర్గా 100% ఇట్ ఈస్ గోయింగ్ టు బ్లాస్ట్. హాయ్ అందరికి నమస్కారం. సో స్లమ్ డాగ్ హస్బెండ్ మూవీని స్పెషల్గా ఇంతమంది చూసి ఇంత మంచి రెస్పాన్స్ ఇస్తున్నందుకు చాలా ఆనందంగా ఉంది. తెలుగులో ఒక కొత్త లైన్తో సినిమా తీయటం అనేది నాకు ప్రౌడ్గా ఉంది. సో మీరందరూ డెఫినెట్గా ఈ మూవీని థియేటర్లో చూసి మీరు సపోర్ట్ చేయాలి. అట్లా సపోర్ట్ చేయగలిగితే మేము ఇంకా చాలా సినిమాలు తీయగలుగుతాం, చాలామంది డైరెక్టర్స్కి ఆర్టిస్ట్కి అవకాశం ఇవ్వగలుగుతాం. బట్ ఐ బిలీవ్ దట్ సినిమా చూసిన ఎవరు కానీ బోర్ కొట్టింది కానీ ఇక్కడ లేదు, మ్యూజిక్ కానీ డైలాగ్స్ కానీ ఎవ్రీథింగ్ చాలా బాగున్నాయి అన్నారు. జనాలు థియేటర్లో అసలు మామూలు రెస్పాన్స్ లేదు కొన్ని డైలాగ్స్కి అయితే. సో ఐఎమ్ సో హ్యాపీ, ఐఎమ్ డెఫినెట్లీ మంచి మంచి సినిమా తీసాము, డెఫినెట్లీ మీ అందరు సపోర్ట్ ఉందనుకుంటున్నాం. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ కూడా యా ఇలాంటి సినిమాలు, ఎందుకంటే ఇప్పుడు మా ఇంత కొంచెం జనాలు వచ్చి సపోర్ట్ చేస్తే మనం ఎన్నో కొద్ది సినిమాలు తీయగలుగుతాం, మిమ్మల్ని అందరినీ మరీ మోర్ ఎంటర్టైన్ చేయగలుగుతాం. సో అందరికి ఇండస్ట్రీకి మనం సపోర్ట్ చేయగలుగుతాం. సో డెఫినెట్గా బాగుంది, ఐఎమ్ సాటిస్ఫై. చాలామంది రెస్పాన్స్ అయితే చాలా బాగుంది, కొత్త లైన్ అంటే ఐ మీన్ ఇట్స్ ఏ స్మాల్ ఫిలిం. సో ఒక చిన్న మంచి లైన్తో సినిమా తీసినాం, సో బోర్ కొట్టదు, మీకు ఎంటర్టైన్ అయితే అవుతారు సార్. ఎలా ఉంది సినిమా? సినిమా బాగుంది అన్న, చాలా బాగుంది, ఫుల్ కామెడీ, 2 అవర్స్ మంచి ఎంజాయ్ చేయొచ్చు. ఓకే, సో మ్యూజిక్ ఎలా అనిపించింది? మ్యూజిక్ ఈ సినిమాకు సూపర్. ఇక నెక్స్ట్ ఏమైనా భారత్ అయినా పెళ్లి లేడైనా అయినా లచ్చి గాని పెళ్లి సాంగ్ ఉంది కదా, ఎక్కడ పోయినా పక్కన అదే పెడతారు. ఇక నీకు ఫంక్షన్స్ అయినా సరే ఆ సాంగ్ పక్కా ఉంటుంది. అడిగ కామెడీ ఎలా ఉంది? ఇక చెప్పిన 2 అవర్స్ నాకు బుగ్గలని నొప్పి పెట్టి అట్లా ఉంది కామెడీ. బ్రహ్మాజీ గారు, సప్తగిరి గారు, వాళ్ళు బాగా బ్రహ్మాజీ గారు సప్తగిరి రాని నెక్స్ట్ లెవెల్ కామెడీ స్టార్ట్ అయింది అక్కడ. చాలా అందులోనే మళ్ళీ సెంటిమెంట్స్ అబ్బా చాలా బాగా అనిపిస్తుంది, సెంటిమెంట్లో కూడా కామెడీ పండించిరాళ్ళు చాలా బాగా అనిపించింది. బేబీ ఎలా చేసింది? అరే ఇక బేబీ చాలా బాగా, మేము అనుకున్న అంద హీరో హీరోయిన్తో పాటు కూడా బేబీ కూడా అసలు మంచి యాక్టింగ్. అరే కుక్కకి ఇంత మంచి ట్రైనింగ్ ఇచ్చిరా, చాలా బాగా చేసింది. లాస్ట్లో బా రావడం ఇట్లా హీరోతో కనెక్ట్ అవ్వడం చాలా మంచిగా అనిపించింది. చాలా బాగుందండి స్లమ్ డాగ్ హస్బెండ్. ఇప్పుడు కాలానికి తగ్గట్టు ఫ్యామిలీ పరంగా మంచిగా చూడటానికి బాగా ఫన్గా ఉంది, ఎంజాయ్మెంట్గా ఉంది, ఎమోషనల్గా ఉంది, చాలా బ్రహ్మాండంగా ఉంది. సో మీ కొడుకు గారు చాలా ఇంత మంచి ప్రొడ్యూసర్గా చేసి ఇలాంటి మంచి సినిమా తీశారు కదా, మీ ఫీలింగ్ ఎలా అనిపిస్తుంది? చాలా 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 బాగుంది. ఓకే, మా కొడుకులు ఇద్దరు అప్పిరెడ్డి ప్లస్ వెంకటప్ప రెడ్డి ఇద్దరు ప్రొడ్యూసర్స్, దానికి సినిమా చాలా బాగుంది, అందరూ మంచిగా చూసి ఎంజాయ్ చేయాలని కోరుకుంటున్నాను. థియేటర్లో అయితే ఇందాకే షో చూసాము, చూసారా మీరు? సో మీ క్యారెక్టర్ చూసాక లిటరల్లీ రామరాజ్ గారు ఇంత బాగా చేశారు, అంటే ఆ విలనిజం షేడ్స్ ఎప్పుడు మీ దగ్గర నుంచి ఎక్స్పెక్ట్ చేయలేదు. సో కామెడీ అయితే పండించగలిగిన మీరు ఇలాంటి విలనిజంలో చేస్తున్న, అంటే విలనిజం అంటే విలనిజం మరీ విలనిజం కాదు, సో స్టోరీ తగ్గట్టు క్యారెక్టర్ ఇది, సో ట్విస్ట్. సో అందరికి బాగా నచ్చుతుంది అనుకుంటున్నాను, మీరు చూసారు కదా సినిమా, బాగుంది కదా? సో 100% అందరికి నచ్చుతుంది సినిమా. సో అందరు ఆదరించండి, తప్పకుండా రావాలి సినిమాకి. సో అందరు థ్యాంక్ యూ సో మచ్. అంటే అలాంటివి చూసినప్పుడు థియేటర్లో కూడా గట్టిగా అరుపులు కేకలు సో అవైతే వినిపించాయి. అవును, సో మీరు వినుంటే మీ ఫీలింగ్ ఎలా ఉండేది? అంటే నాకైతే హ్యాపీ అనిపించింది అంతా, అంటే నాకు యాక్సెప్ట్ చేశారు చేయాలని అనిపించింది, కానీ యాక్సెప్ట్ చేసారు. సో థ్యాంక్ యూ సో మచ్ అందరికీ. తప్పకుండా ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే తప్పకుండా వచ్చి స్లమ్ డాగ్ హస్బెండ్ సినిమా చూడుర్రి. సో థ్యాంక్ యూ సో మచ్. ఎలా అనిపించింది మూవీ? చాలా బాగుంది, ఎక్స్పెక్ట్ చేయలే ట్విస్ట్, చాలా బాగుంది, చాలా బాగుంది. కామెడీ సీన్స్ ఎలా అనిపించాయి? కామెడీ అన్ని ఎమోషన్స్ కరే, కామెడీ కామెడీ ఉంది, ఆ విలనిజం అన్నీ ఉన్నాయి. సో తప్పకుండా వెళ్ళి చూడండి, ఏమంటారు బోర్ అయితే ఎక్కడ రాదు, కంప్లీట్ మూవీ ఎంజాయ్ చేస్తాం. బేబీ ఎలా అనిపించింది? బేబీని చూసినాం, కుక్క చాలా బాగుంది, చాలా బాగుంది. డాగ్ అంటే ఎవరికి నచ్చింది, బాగుంది. ఎలా ఉందన్న సినిమా? సినిమా అయితే బుర్రపాడు ఉందనుకో. సినిమా అంటే నాకు ఏంటంటే వైష్ణవి సినిమా చూసినట్టుంది, ఎందుకంటే బేబీ ఆ బే అంటే ఇలా బేబీ డాగ్ ఉంటుంది చెప్పొద్దు, కానీ చెప్తున్నా ఆ బేబీని చూస్తే ఈ బేబీ గుర్తొచ్చింది, ఆ బేబీ ఆడ మోసం చేస్తుంది కానీ ఈ బేబీ అనే డాగు కాపాడుతుంది ఈ సినిమాలో. విశ్వాసంతో మంచి నమ్ముడు కంటే కుక్క నమ్ముడు బ్రదర్స్,
మనిషి కంటే కుక్క చాలా నయం. ఇంటికి ఒక కుక్కను పెంచుకోరి, మనుషులు కాపాడకపోయినా కుక్కలు కాపాడుతాయి. ఇది అయితే 100%. మ్యూజిక్ ఎలా అనిపించింది సాంగ్స్? మ్యూజిక్ లా ఒక సాంగ్ అయితే లారా లచ్చి అని ఒక్క పాట అయితే బ్రహ్మాండంగా ఉంది సినిమాలో. సినిమా అయితే ఓకే అన్న, చూడొచ్చు, ప్రాబ్లం లేదు. కానీ యాదమ్మరాజు ఇన్ని రోజులు కామెడీ అనుకున్నాం, ఒక సైకో కూడా ఉన్నాడు అలా. ఇవాళ చూసినాం ఆ సైకోని, అంటే కామెడీ వస్తుందా అని అనుకున్నాం, కానీ ఒక సైకో కూడా ఉన్నాడు. సైకో క్యారెక్టర్లు కూడా ఇంకా చేయాలని కోరుకుంటున్నాం 100%. ఓవరాల్ సినిమా అయితే ఒకసారి చూడొచ్చు అన్న, ప్రాబ్లం లేదు. ఎందుకంటే నీకు అలా లవ్ ఉంది, కామెడీ ఉంది, ఒక సైకో థ్రిల్లర్ ఉన్నాడు, ప్రేమ ఉంది, మోసం ఉంది, అన్నీ ఉన్నాయి అలా. అట్లా బాగుంది. హీరో హీరోయిన్ రొమాంటిక్ డైలాగ్స్? అబ్బా రొమాంటిక్ అయితే చెప్పొద్దబ్బా, నిజంగా వేరే లెవెల్. కిరాక్ ఉందానుకో, అరే ఫీలా, ఫీల్ అవుతావు నువ్వు 100%. అది అయితే 100%. నాకైతే వైష్ణవి చాలా నచ్చింది అలా. ఆ వైష్ణవిలా హ్యాపీ ఫీల్ అయినా, ఇలా ఈ వైష్ణవిలో డాగీ అని పేరు పెట్టుకొని బేబీని హ్యాపీగా ఫీల్ అయినా చాలా బాగుంది. ఇలా ఎలా ఉందని ఎట్లా చెప్తా, మన సినిమా మాత్రం సూపర్ ఉందన్నా. ప్రతి సీన్ మనం ఎంజాయ్ చేయొచ్చు. ఒక కామెడీ కానీ, ఒక సాంగ్స్ కానీ, ఏది మనకి ఎక్కువ లేదు తక్కువ లేదు, ప్రతిదీ మనం ఫుల్ ఎంజాయ్ చేస్తాం. ఎందుకంటే ఒక కామెడీ ఉంది, ఒక లవ్ ఉంది, ఒక ఫ్రెండ్షిప్, ఒక ఫ్రెండ్ ఎంత దగ్గర ఎంత మోసం చేస్తాడు అదొకరు చూపించిండు. ఆ పక్కకున్న దోస్తు హీరో ఫ్రెండే వాడు లాస్ట్కి మోసం చేయడం అదొక సస్పెన్స్ బాగా పెట్టిండు. ఆయన కూడా బాగా యాక్టింగ్ చేసిండు, లాస్ట్లో కూడా బాగా చూపించారు ఆయన. కామెడీ వండిచ్చిండు, ప్లస్ లాస్ట్ క్లైమాక్స్లో బాగా చేసిండు. ఇంకోటి హీరోయిన్ కూడా, కొత్త హీరోయిన్ అయినా కూడా మంచిగా చేసింది. మన ఒక సీనియర్ యాక్టర్లకే చేసింది ఆమె కూడా. మన హీరో తీసుకున్నా కూడా హీరో కూడా మంచిగా ఎక్స్ప్రెషన్, చాలా ప్రతి సీన్ ఫైట్స్ కానీ సాంగ్స్. ఒకటి లాస్ట్ సాంగ్ పెట్టిరు, ఒకటి మన ఓల్డ్ సాంగ్ లెక్క అందరినీ ఓల్డ్ హీరోలను పెట్టి ఆ సాంగ్ పెట్టిరు. ఒక బెల్ బాటన్ పాయింట్స్, హీరోయిన్ కూడా ఓల్డ్ డ్రెస్సింగ్స్ వేసి అవి ఒక వెరైటీకి తీసిరు. అది మాత్రం చాలా బాగుంది, ఎక్కడ మనకు డిస్టర్బెన్స్ లేదు, సూపర్ ఉన్నది. ఎందుకంటే ఇలాంటివి చాలా తక్కువ వస్తాయి. ఒక మనం ఒక ఎస్వి కృష్ణ తీసుకోండి, ఒక వివి సచన్ తీసుకోండి, అలాంటి వాళ్ళు కామెడీ తీస్తారు. ఈ డైరెక్టర్ ఇప్పుడు ఇన్న జమానాలు తీయడం అంటే గ్రేటు. ఎందుకంటే ముందుగా హ్యాట్స్ ఆఫ్ డైరెక్టర్ గారికి, ఎందుకంటే అంత మంచి సినిమా తీసిరు. బాగుంది, మనకి ఎక్కడ కూడా బోర్ లేదు, ప్రతి ఒక్కరు వచ్చిన వాళ్ళు ఎంజాయ్ చేస్తారు. ఇక్కడ మన సినిమా మాత్రం బ్లాక్ బస్టర్. ఒక కుక్కతో సినిమా తీయాలని మామూలు మాట కదన్నా. అంటే కుక్క అంటే ఒక మనిషికి విశ్వాసం అనే విధంగా చూపించారు. అంటే గర్ల్ ఫ్రెండ్ కంటే కుక్క కంటే మంచి అనే విధంగా నిరూపించింది డైరెక్టర్. ఎందుకంటే మనం ఒక ఓరాన కొడుతుంటే కూడా లాస్ట్కి వచ్చిన ఒక దోస్తు కాపాడాడు, అదే వచ్చి లాస్ట్కి వచ్చి కుక్క వచ్చి కాపాడుతుంది. అంటే ఒక అన్నం పెట్టినాక ఒక విశ్వాసంతో వచ్చి కాపాడుతుంది. ఆ లాస్ట్ కంటే నాకు కుక్కనే కావాలి, నాకు లవర్ వద్దని చెప్తుంది. అది సినిమా అలా తీసిన డైరెక్టర్. లాస్ట్కి వచ్చి మళ్ళీ లవ్ వచ్చి చెప్తుంది, హీరోయిన్ ఏడ్చుకుంటా నేను నిన్నే చేసుకుంటా అని చెప్తుంది. ఆ కుక్క వచ్చే కలుపుతుంది సినిమా. హ్యాట్స్ ఆఫ్ అండి. హాయ్, దిస్ ఇస్ అవికా గౌర్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు IndiaGlitz. ప్లీజ్ సబ్స్క్రైబ్ IndiaGlitz తెలుగు. హాయ్, దిస్ ఇస్ రాజ్ తరుణ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు IndiaGlitz. హలో గైస్, జస్వంత్ జెసి హియర్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్, అవర్ ఫేవరెట్ ఛానల్ IndiaGlitz. లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ ప్రెస్ ద బెల్ ఐకాన్.